ఒక మహిళ ఒక కొండ చిలువను పెంచుకుంటూ ఉండేది. రోజు ఆ కొండ చిలువకు కావలసిన ఆహారం మరియు పాలు అందిస్తూ అది వేగంగా పెరిగి పెద్దవడం చూసి మురిసిపోయేది. కొంతకాలం తర్వాత ఆ కొండ చిలువ ఉన్న ఫలంగా ఆహారం తీసుకోవడం మానేసింది. ప్రతిరోజు ఆ మహిళ బయట నుండి ఇంటికి రాగానే ఆ కొండ చిలువ ఆమె ఒళ్ళంతా చుట్టుకొని తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టడానికి చాలా ప్రయత్నం చేసేది. అంత ప్రేమ చూపిస్తున్న కొండ చిలువ ఆహారం తీసుకోకపోవడం చూసి తట్టుకోలేకపోయింది ఆ మహిళ. ఇంకొన్ని రోజులు చూసి ఆమె ఆ కొండ చిలువను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అప్పుడు ఆ డాక్టర్ ఆ కొండ చిలువకు అన్ని రకాల టెస్టులు చేసి ఆహారం తీసుకోకపోవడానికి గల కారణమేంటో తెలుసుకుందామని ప్రయత్నించాడు. వాస్తవానికి ఆ కొండ చిలువకు ఎటువంటి జబ్బులు లేవు అన్న విషయం గుర్తించిన డాక్టర్ ఆ మహిళతో ఇలా అన్నాడు, మేడం, మీరు పెంచుకుంటున్న కొండ చిలువకు ఎలాంటి జబ్బులు లేవు, కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు మాత్రం ప్రేమతో కాదు. వాస్తవానికి ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నిన్ను తినేసి ఆరాయించుకోగలదో అంచనా వేస్తుంది. మీ కొండ చిలువ నీ శరీరాన్ని చుట్టుకోవడంలో ప్రేమ లేదు, నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో అని చూసుకుంటుంది. మీ కొండ చిలువ నీ తల మీద ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేయడం లేదు, నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తుంది అని ఆ మహిళకు చెప్పాడు ఆ డాక్టర్. ఆ డాక్టర్ అలా చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయి ముందు జాగ్రత్త పడింది. ఇది కథ. ఈ కథ మన జీవితానికి సరిగ్గా ముడిపడి ఉంటుంది. మన జీవితంలో కూడా మనతో పాటు చుట్టుపక్కల చాలా మంది ఉంటారు. మన మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలకు, వాళ్ళు చూపించే ప్రేమకు ఏ సహాయమైనా సరే చెయ్యాలనుకుంటాం. కానీ మనతోనే ఉంటూ మన ఉప్పు తింటూ మనకే ద్రోహం చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. కొన్ని స్నేహాలు కూడా అచ్చం ఇలాగే ఉంటాయి. ఇలాంటి స్నేహితులు కొంతమంది మనతోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, మన బలాలు మన బలహీనతలు బాగా తెలుసుకొని నిండా ముంచేస్తారు. అందుకే ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు స్నేహితులైనా బంధువులైనా చుట్టుపక్కన వాళ్ళైనా. జై హింద్, జై భారత్.